మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత బాయ చెప్తం ఆహా చెయ్యి చూడగానే అలా చెప్పగలిగారు మహానుభావులు ఆవకాయలో వేడుంటుంది ఆ వేడి నాలాంటి వాడిగల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా పోడి ఇదిగో ఈ మాత్రను తీసుకెళ్లి రాత్రికి రెండు పొద్దున పది మింగు చెంటగా వెళ్లి ఒంటిగా తగలడ్డావే నేనండి నిన్ను కాదు వాణ్ణి నువ్వెళ్ళు పత్తాను బాబాయ్ ఓడలేదురా ఓడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా గోడల జుట్టు వెధవా ఏ అమ్మేశావా ఆ కర్మ సినిమాకి వెళ్ళావా అందులో ఓ మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది హీరో రౌడీల్ని బాతున్నాడు అది చూసి నీ కోడలు నీ కోడలు కయ్యి అని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఈల కొట్టింది దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దెబ్బొచ్చి పడిపోయింది నానా నానా నీకు కూడా నాకంత అదృష్టం కూడానా ఆ ఏల విని ఆపరేటర్ ఎదిరిపడి సినిమా ఆపేసి లైట్లు వేశాడు జనమంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయేచ్చాను అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోలు చేస్తోంది అక్కడ అబ్బా మనకు ఆ ఈలల గోల ఏల ఈ ఈలన్నది ఈలలో కలలో మన ఇంటావంటా లేని విజే అబ్బా దాని ఈలతోనే చస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేవిటన్నా తలవాచిపోతోంది అగ ఏమిటి ఏమిటి ఇందాక నువ్వు అక్కడ చేసిన పని కోపడకండి అంత శబ్దం వస్తుందని అనుకోలేదు నిన్ను నిన్ను జన్మలో బయటికి తీసుకెడితే నా చెవిలో ఏలే చంపేవే అంత మాట అనకండి ఈల వేట నాకు మాత్రం ఇష్టమన్నా ఏం చేయం చెప్పండి ఎక్కువ సంతోషం కాని బాధ గాని కలిగినప్పుడు వేళ్ళు వాటంతా అవే దగ్గర అవుతాయి నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి లోపల నుంచి గాలి వస్తుంది బయటికి శబ్దం వస్తుంది ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి నా వల్ల కాదే ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను ఇవాళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా అంటే ఏంటండి ఒట్టు వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు అది క్షమించండి ఇది బాధ ఇలా ఓసి నీ బాధ తగలయ్యా అమ్మా అమ్మా గుండెకి కింద పడ్డ అప్పడల్లా గుండె చితికిపోయింది కదమ్మా ఒరే కుంకాక్షి ఇహ నుంచి క్షమించమని అది మీ ఆమె నడకు ఆ సంబరంలో మళ్లీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలవుతుంది స్వస్తి గుడ్డాడుతుంది అమ్మ బాబాయ్ అదే లోపల కదా ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా కొత్త ప్రాస కనిపెట్టాను కాతో ఇస్తా ఏ కాకి కాకీక కాకి కోక ఆ కాకీక కాకి కాక కోకిక కుక్కక ఇందులో 24 కాలున్నాయి ఎలా ఉంది నాన్నగారు ఈ ప్రాస ఈ బొద్దలా ఉంది పోనీ ఇంకోటి ఇస్తా నా మీద నాని నాని నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె నేనై నేను నీ నూనె నా నూనెని నా నూనె నీ నూనె నన్నన్నా నిన్నను నేనా నూనూను నేనన్నానా నున్నని నాన్న నై 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 ఇందులో 56 నాలున్నాయి లెక్క చూసుకు కావాలంటే నాన్న ఇవి కూడా కలుపుకో 58 అవుతాయి 58 ఇదిగో ఇదిగో ఇప్పుడు ఏమైందనే ఇలా సైన్ అవుతున్నావు నిన్న తాతయ్య గారు పోటీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి తను చచ్చిపోతానని తెలిసి అక్కడ పోతే పోటీ ఆగిపోతుందేమోనని కావాలని దూరంగా వెళ్ళిపోయారని ఇప్పుడు అనిపించి ఏడుపొచ్చిందండి నిజమేనే మహానుభావుడు చూడు చచ్చిపోయిన వారి పట్ల మౌనం పాటించాలే తప్ప ఇలా ఏలేసి చప్పట్లు కొట్టి గోల్ చేయకూడదు నాకు తెలియదండి నా కర్మే నా కర్మ మన పెళ్లి చూపులప్పుడు సరిగ్గా నిన్నింటో నుంచి తీసుకొచ్చే ముందు లోపల నుంచి కయ్యి అని ఏల వినిపించి అదిరిపడ్డాను అదేదో దొడ్డో పాలేరు విధవ ఏలేశాడని సర్ది చెప్పాడు మీ నాన్న నిజమని నమ్మి మోసపోయాను రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూశాను అంతే ఏమిటయ్యా జబ్బు నువ్వా ఎరా గస్తీ గుమస్తాల సంకన సర్టిఫికెట్ల బస్తాతో బస్తీ అంతా గస్తీ తిరిగొస్తున్నట్టున్నావు ఏమైంది ఉద్యోగం వచ్చిందా రాలేదు నాన్న ఇంకోటికి ఇచ్చేశారు ఎవరైనా ఉద్యోగం రాకపోతే బాధపడతారు నువ్వు సంతోషపడతావేరా అక్కుపక్షి ఏం చేయి నువ్వు చావనా నా కర్మకాలి ఉద్యోగం వచ్చి పట్టం వెళ్ళి కాపురం పెట్టాననుకో నీ కోడలు నిమిషానికి ఒకసారి కై కై అని ఈల కొట్టిందంటే ఇదేదో దొంగల ముఠా నాయకురాలనుకుని పోలీసులు పట్టుకుని జైల్లో తోస్తారు
మన ఏం జరిగిందో తెలుసా? తెలియదే. విను, పట్టణం తీసుకెళ్ళానా? అక్కడ రైలు ఎక్కబోతూ స్టేషన్ లో మావిడతాను రమ్మేవాడిని చూసి కుకూ అని ఓ విసురు విసిరింది. అది గార్డ్ తీసి రైలు వెళ్ళిపోయింది. చస్తున్నాననుకో దీంతో. విధి వైపరీత్యం. మంచి మర్యాదలు గల మహామగువ, మానవ సేవే మాధవ సేవ అని మనసారా నమ్మిన మహా ఇల్లాలు మర్రి చెట్టు మహాలక్ష్మమ్మ గారి ముద్దుల మూడో మనవరాలు కదా అని మనవి చేసుకుంటే. నాన్న, నీ ప్రాసాపు చస్తున్నాను. ఈ జన్మలో నువ్వు కథ రాయలేవు, రచయితవి కాలేవు. ఇంకా ఎందుకు ప్రాస ప్రయాసను? మొక్కుబడికి బుక్కులేని చదివినా, పక్క చిక్కిన కుక్క గొడుగు మొక్కల, చదలు కొట్టేసిన చెక్క ముక్కల, కుక్క పీకేసిన పిచ్చి మొక్కల బిక్కమొహం వేసుకుని ఒక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే ఈ ఒక్కలో గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకుని దొక్కు వెధవల గోళ్లు చెక్కుంటూ నక్క పీనుగుల చెక్కిలా తింటూ అరిటి తొక్కల ముంగిట్లో తుక్కుల చిక్కుజుట్టేసుకుని ముక్కుబడి విరుస్తూ కోపం కక్కుతూ పెళ్లాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కు పక్షిల నక్కి నక్కి ఈ చెక్క బల్ల మీద పక్క చుట్టలా పడుకోకపోతే ఏ పక్కకు ఓ పక్కకెళ్లి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్క శుద్ధితో వాళ్లని ఢక్కా ముక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకుని ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్స్ చెక్కు చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి. ఇందులో 56 కాలున్నాయి తెలుసా? తెలిసింది. ఏమిటి ఈ తిక్కలు? మందు